हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मनी इंटू बड़ी मेरंत फ्रेंड्स नीन चला बहुत अलगेंता बहुत वीडियो केवी स्कूल या गाइडलाइंस कोसम विवरंगा नीन प्रीवियस वीडियो नीन एडमिशन नोटिस कोसम अलगे शेड्यूल कोसम वीडियो चसान मेरेवरनी चूड़न अभी ई बटन लेदे एंड स्क्रीन उ वीडियो अन तरह नेक्स्ट वीडियो अने चूँगी इपड़े गाइडलाइंस कोसम तेलुसुकुंदाम फ्रेंड्स लास्ट वीडियो मनम केंद्रीय विद्यालय एडमिशन अलागे शेड्यूल कोसम तेलुसुकुन्नाम कदा ई वीडियो लो केंद्रीय विद्यालय गाइडलाइंस कोसम तेलुसुकुन्नामंडि गाइडलाइंस कूडा चाला एक्कुवगा उंटुंदि गोंडि गाइडलाइंस अनेदि मनकि पार्ट ए पार्ट बी पार्ट सी मूड पार्टल इच्चारु पार्ट ए लो जनरल गाइडलाइंस इच्चारु पार्ट बी लो स्पेशल प्रोविजन्स इच्चारु अंटे एवरिकैना स्पेशल गा एवरिकैना इच्चारु अवन्नी पार्ट बी लो उन्नायि पार्ट सी लो एडमिशन प्रोसीजर अनेदि उंटुंदि गाइडलाइंस अनेदि चाला एक्कुवगा उंदंडि अंदुकनि नेनु पार्ट 1 अंड पार्ट 2 ला चेसानु पार्ट ए लो उन्नदंता कूडा मीकु पार्ट 1 लो चेप्तानु अंटे इप्पुडु पार्ट ए लो जनरल गाइडलाइंस अनेदि नेनु मीकु चेप्तानंडि वीडियो अनेदि एक्कड स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि मध्यलो स्किप चेस्ते मीकु अर्थम अनेदि अवदु मीकु बोर कोडुतुंदि मीरु विनलेरने उद्देशंतोने नेनु वीडियोस वीडियो अने जाग्रतगा विंटर अनुकुंटुन्नानु इप्पुडैते पार्ट ए लो जनरल गाइडलाइंस कोसम एमुंदी अने तेलुसुकुंदां गाइडलाइंस फॉर एडमिशन केंद्रीय विद्यालय पार्ट ए जनरल गाइडलाइंस इंदुलो फर्स्ट पॉइंट लो एमुंदंटे लास्ट इयर वरकु गाइडलाइंस लो ई इयर नुंडी कोन्नि मार्पुलु चेयडं जरिगिंदी अवि ई इयर नुंडी कूडा वर्तिस्तायि अंटे 20 मुंदुन्न गाइडलाइंस की इप्पुडिके अंत కొంచెం చేంజెస్ అనే వచ్చాయి అవి ఈ ఇయర్ నుండి కూడా నెక్స్ట్ ఇయర్స్ కూడా ఈ గైడ్లైన్స్ అనేది వర్తిస్తుంది దీనికోసం మనకి అసలు చెప్పాలంటే అడ్మిషన్స్ అనేవి కొంచెం లేట్ అయ్యాయి తర్వాత కోవిడ్ కారణంగా ఇంకా లేట్ అయ్యాయి అవేంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇక్కడ కొన్ని వాటికి మీనింగ్ అనేది మనకి చెప్పారండి అవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే కన్సిలియేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి సాలరీ తీసుకునేవారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద లెక్కొస్తారు అలాగే నెక్స్ట్ ది ట్రాన్స్ఫరబుల్ గత 7 సంవత్సరాల్లో ఒక్కసారి అయినా ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగిని మాత్రమే ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తారు అంటే మనకు ముందు ఒక 7 ఇయర్స్ ముందు మనకు ట్రాన్స్ఫర్స్ అయ్యి 7 ఇయర్స్ నుండి ఒకే చోట మనం ఉన్నామంటే మనకు ట్రాన్స్ఫరబుల్ కింద లెక్క చేయరంట ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఒక ఎంప్లాయీ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే 20 కిలోమీటర్స్ పరిధిలో ఎన్ని సార్లు ట్రాన్స్ఫర్ అయినా అది ట్రాన్స్ఫర్ గా పరిగణించబడదంట 20 కిలోమీటర్స్ దాటిన పోస్టింగ్ తీసుకున్న చోట కనీసం 6 నెలలైనా డ్యూటీ చేసి ఉండాలి అంటే ఏంటంటే వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ 6 నెలలు అనేది డ్యూటీ కాకుండానే మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వారిని ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేయరంట నెక్స్ట్ ది అటానమస్ బాడీస్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ వీటిలో ఎవరొస్తారంటే గవర్నమెంట్ యొక్క ఫండ్స్ ద్వారా నడిచే సంస్థలు లేదంటే 51% కన్నా ఎక్కువ వాటా ఉండే సంస్థలు ఇందులోకి వస్తాయి సింగిల్ గర్ల్ చైల్డ్ మీన్స్ ద ఓన్లీ చైల్డ్ దట్ ఈస్ ఓన్లీ గర్ల్ చైల్డ్ టు ద పేరెంట్స్ విత్ నో అదర్ సిబ్లింగ్స్ ఒక్క అమ్మాయి మాత్రమే ఉండాలి బ్రదర్స్ ఉండకూడదు వాళ్ళు సింగిల్ గర్ల్ చైల్డ్ కింద వస్తారు నెక్స్ట్ ది ప్రయారిటీస్ ఇన్ అడ్మిషన్ ఎవరికి ప్రయారిటీస్ ఇస్తారు కేంద్రీయ విద్యాలయ అండర్ సివిల్ డిఫెన్స్ సెక్టార్స్ కేంద్రీయ విద్యాలయాలు రెండు స్కూల్స్ ఉంటాయండి సివిల్ స్కూల్స్ అలాగే డిఫెన్స్ స్కూల్స్ అనే ఉంటాయి సివిల్ స్కూల్స్ అంటే మనకి సిటీస్ లో ఉంటాయి కదా అవన్నీ కూడా సివిల్ స్కూల్స్ అదే డిఫెన్స్ స్కూల్స్ అంటే వాళ్ళకి క్వార్టర్స్ లో ఉంటాయండి అవన్నీ కూడా డిఫెన్స్ స్కూల్స్ వీట్లో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ట్రాన్స్ఫరబుల్ మరియు నాన్ ట్రాన్స్ఫరబుల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మరియు మాజీ సైనికుల పిల్లలకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ప్రభుత్వ ఆహ్వానం నుండి ఇండియాకు వచ్చిన వారి పిల్లలకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది సెకండ్ సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీస్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ ట్రాన్స్ఫరబుల్ ఆల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది థర్డ్ లో చిల్డ్రన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ట్రాన్స్ఫరబుల్ అవని నాన్ ట్రాన్స్ఫరబుల్ అవని వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్ అండర్‌టేకింగ్ వీటిలో స్టేట్ గవర్నమెంట్ అండర్‌టేకింగ్ లో ఉంటాయి కదా వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ అండర్‌టేకింగ్ కింద మనకి మన బ్యాంక్ ఎంప్లాయీస్ ఓఎన్జీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ అండర్‌టేకింగ్ కింద వస్తారండి వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ లో ఏముందంటే చిల్డ్రన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ కేటగిరీ ఇన్క్లూడింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఫారెన్ నేషనల్స్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా డ్యూ టు దేర్ వర్క్ ఆర్ ఫర్ ఎనీ పర్సనల్ రీజన్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ఫారెన్ నేషనల్స్ వుడ్ బి కన్సిడర్ ఓన్లీ ఇన్ కేస్ దెర్ ఆర్ నో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా నేషనల్స్ వెయిట్ లిస్టెడ్ ఫర్ అడ్మిషన్ అంటే ఇతర దేశాల నుండి పిల్లలు గాని మనకి వచ్చినప్పుడు వేకెన్సీ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా సీట్స్ కి అర్హులండి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ లో అదే చెప్పారు ఇక్కడ నోట్ ఏం చెప్పారనంటే గత 7 సంవత్సరాలు ఎక్కువ ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగి పిల్లలకు ముందుగా అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ నోట్ లో అదే చెప్పారు నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయ అండర్ పబ్లిక్ సెక్టర్
అండర్టేకింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్స్ అంటే ఇవే కేంద్రీయ విద్యాలయాలంటే మనకి ఈ స్కూల్స్ ని మనకి గవర్నమెంట్ పెట్టదండి ఆ ఏదైనా సంస్థ అనేది ఉంటుంది కదా వాళ్ళు మాకు ఇక్కడ స్కూల్ కావాలి అని చెప్పి వాళ్ళు అక్కడ బిల్ చేస్తారు ఆ స్కూల్స్ అనేవి ఈ అండర్టేకింగ్ కింద వస్తాయి ఈ స్కూల్ మనకి దగ్గరలో ఎక్కడ ఉంది అని అంటే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కేవి స్కూల్ అనేది ఉంటుంది అది గవర్నమెంట్ అండర్టేకింగ్ కింద వస్తుంది ఇప్పుడు వీటిలో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది తెలుసుకుందాం అండర్టేకింగ్ స్కూల్స్ లో కూడా మామూలు జనరల్ మన కేవి స్కూల్స్ లో కన్నా ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఏదైనా స్పాన్సర్ చేసిన సంస్థ యొక్క పిల్లలకు మనవళ్లకు మనవరాళ్లకు అలాగే అందులో ఉద్యోగం చేసిన పిల్లలకు మనవళ్లకు మనవరాళ్లకు రిటైర్ అయిన పిల్లలకు మనవళ్లకు మనవరాళ్లకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి నోట్ లో కూడా అదే చెప్పారు రిటైర్ అయిన వాళ్ళకి కూడా మనకి గ్రాండ్ చిల్డ్రన్ కి చిల్డ్రన్స్ కూడా మనకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట నెక్స్ట్ ఇక్కడ నుంచి అంతా కూడా నార్మల్ ఇందాక నేను చెప్పాను కదా సివిల్ అండ్ డిఫెన్స్ లో అవన్నీ కూడా ఇందులో వస్తాయండి ఇక్కడ చూద్దామండి ఇప్పుడు ఇక్కడ అందరికి ఎక్కువగా ఇదే కదా డౌట్ వస్తుంది ఇది కొంచెం క్లారిటీగా వినండి ఎలిజిబుల్ ఏజ్ ఫర్ అడ్మిషన్ ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ ఏ క్లాసులకు ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ మనకి చెప్పారు మార్చి 31 లోపు ఫస్ట్ క్లాస్ కి 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి చైల్డ్ బోర్న్ ఆన్ 1 ఏప్రిల్ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ ఒకవేళ చైల్డ్ గాని ఏప్రిల్ 1 ను పుట్టిన కన్సిడర్ చేస్తారంట ఇక్కడ మనకు ఒక చార్ట్ అనేది కూడా ఇచ్చారు ద మినిమం అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ అడ్మిషన్ అండ్ కేంద్రీయ విద్యాలయ ఇన్ వేరియస్ క్లాసెస్ ఇన్ గివెన్ బిలో ఇక్కడ మనకి ఇచ్చారండి ఇది ఒక్కసారిగా చూద్దాం ఇది మినిమం ఏజ్ ఇది మాక్సిమం ఏజ్ నేను మినిమం అని చెప్పను మరి ఇంకా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేయాలి అని అంటే మినిమం 5 ఇయర్స్ ఉండాలి అలాగే మాక్సిమం 7 ఇయర్స్ సెకండ్ క్లాస్ కి 6 ఇయర్స్ 8 ఇయర్స్ థర్డ్ క్లాస్ కి 7 ఇయర్స్ 9 ఇయర్స్ ఫోర్త్ క్లాస్ కి 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఫిఫ్త్ క్లాస్ కి 9 ఇయర్స్ 11 ఇయర్స్ సిక్స్త్ క్లాస్ కి 10 ఇయర్స్ 12 ఇయర్స్ సెవెంత్ క్లాస్ కి 11 ఇయర్స్ 13 ఇయర్స్ 8th క్లాస్ కి 12 ఇయర్స్ 14 ఇయర్స్ 9th క్లాస్ కి 13 ఇయర్స్ 15 ఇయర్స్ 10th క్లాస్ కి 14 ఇయర్స్ 16 ఇయర్స్ ఏజ్ అనేది ఎవరికైనా ఎక్కువగా కొంచెం ఇదే కదా అందరికి డౌట్ అనేది వస్తుంది ఇది ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు ద మాక్సిమం ఏజ్ లిమిట్ కెన్ బి రిలాక్స్డ్ బై 2 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ బై ది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అనే సైన్ చేస్తే 2 ఇయర్స్ వరకు కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కి మనకి ఏజ్ అనేది లిమిట్ ఇస్తారంట నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ కోసం చెప్పారండి ఇంటర్ అంటే అదే 11th క్లాస్ కోసం దేర్ ఈస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 11 ప్రొవైడెడ్ టు స్టూడెంట్ ఇన్ ద సీకింగ్ అంటే ఇక్కడ 10th క్లాస్ అయిన వెంటనే జాయిన్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు ఎలాగా వాళ్ళు డైరెక్ట్ గానే వస్తారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది ఏజ్ అందుకనే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వరంట ఇదంతా నార్మల్ అండి ఇలా అయితే వచ్చిన తర్వాత జస్ట్ ఇందాక మనం చెప్పాను కదా సివిల్ డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు నెక్స్ట్ 6 పాయింట్ లో రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్ ఎవరెవరికి రిజర్వేషన్స్ అనే ఉంటాయి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ 15 సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 15% సీట్స్ అనే ఉంటాయి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి 7.5 ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకి 27% సీట్స్ అనేవి రిజర్వ్ చేశారండి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఇన్ ఆల్ ఫ్రెష్ అడ్మిషన్స్ ఇన్ ఆల్ కేంద్రీయ విద్యాలయ ఇన్ ఆల్ కేంద్రీయ విద్యాలయస్ కూడా ఈ సీట్స్ అనేవి రిజర్వేషన్స్ అనేవి మనకు కల్పించారు నెక్స్ట్ ఇందులో డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలో 3% సీట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి నెక్స్ట్ 7th పాయింట్ లో కేవీ ట్రాన్స్ఫర్స్ కోసం ఇక్కడ కొన్ని చెప్పారండి పాయింట్స్ ఇవన్నీ తెలుసుకుందాం కేవీ టు కేవీ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం కదా పిల్లల్ని వాటి కోసం కొన్ని చెప్పారు అవన్నీ తెలుసుకుందాం స్కూల్ టు స్కూల్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వేరే స్కూల్లోకి స్ట్రెంగ్త్ తో సంబంధం లేకుండా అడ్మిషన్ అనేది ఇస్తారు అలాగే 55 కన్నా ఎక్కువ మంది చిల్డ్రన్స్ కానీ ఉన్నట్లయితే 2 సెక్షన్ గా డివైడ్ చేస్తారు ఫస్ట్ పాయింట్ లో ఉంది మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలైతే వాళ్ళకి అక్కడ ఎంత మంది ఉన్నారో అనే సంబంధం లేకుండా మనకి ఈజీగా ట్రాన్స్ఫర్స్ అనేవి అయిపోతాయండి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ 2nd పాయింట్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గానీ ఫ్యామిలీ పెట్టలేన ప్రదేశాల్లో గానీ ఉద్యోగం చేసే వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది అంటే కొన్ని ప్లేసెస్ లో మనం ఫ్యామిలీ అనేది తీసుకుని వెళ్లేరు కదా అలాగే ఎక్కువ నక్సల్స్ ఏరియాస్ అనే ఉంటాయి కదా అటువంటి ఏరియాస్ లో గానీ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యింది అనేసి అని అంటే అప్పుడు మనకి నచ్చిన ప్లేస్ లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ 3rd పాయింట్ లో ట్రాన్స్ఫర్ గానీ మనకు అవ్వకుండా కేవీ టు కేవీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే డిప్యూటీ కమిషనర్ ముందస్తు అనుమతి మాత్రమే జరుగుతుంది అంటే మనకి ఫాదర్ కి గానీ మదర్ కి గానీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా పిల్లల్ని వేరే చోట జాయిన్ చేయడానికి లేదా వేరే చోట నుండి మన దగ్గరే తెచ్చుకోవడానికి గానీ చేయాలి అనుకునేటప్పుడు డిప్యూటీ కమిషనర్ యొక్క అప్రూవల్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది నెక్స్ట్ కేవీ టీసీ బదిలీ అనేది డీసీ ఆమోదంలో జరుగుతుంది నెక్స్ట్ 5th పాయింట్ లో నాన్ ఎంప్లాయీస్ గానీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు అయితే 45 సీట్స్ కన్నా తక్కువ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది
అలాగే డీసీ మరియు చైర్మన్ ఆమోదించిన తర్వాత మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8th పాయింట్ స్టూడెంట్స్ ఆఫ్ ఎన్ఐఓఎస్ స్టేట్ బోర్డ్స్ ఐసీఎస్ఈ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 11th ఇన్ కేంద్రీయ విద్యాలయ. కేంద్రీయ విద్యాలయాల్లో 11th క్లాస్ అడ్మిషన్ కోసం ఎన్ఐఓఎస్ లో చదివిన వాళ్ళకి స్టేట్ బోర్డ్స్ లో చదివిన వాళ్ళకి ఐసీఎస్ లో చదివిన వాళ్ళకి కూడా కన్సిడర్ అనేది చేస్తారు. 9th పాయింట్ లో ఫ్రెష్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 10th అండ్ 12th. క్లాస్ 10th అండ్ 12th లో గాని మనం ఒక అడ్మిషన్ తీసుకోవాలి అనుకునేటప్పుడు 40 సీట్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రమే ఇప్పుడు కింద ఇచ్చిన షరతులనే వర్తిస్తాయంట. దీన్ని కూడా డిప్యూటీ కమిషనర్ పరిశీలిస్తారు. ఇప్పుడు ఆ షరతులనే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ది సిబిఎస్ఈ స్టూడెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ ది 10th క్లాస్ లో జాయిన్ అవ్వాలి అని అంటే 9th క్లాస్ లో 55% మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే 12th లో జాయిన్ అవ్వాలి అని అంటే 11th లో 55 మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ 10th పాయింట్ లో అడ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్ స్టడీయింగ్ అబ్రాడ్ సీట్స్ అంటే ఇక్కడ జాబ్ చేసి వేరే దేశాలు డిప్యూటేషన్ మీద వెళ్లి వచ్చిన వారి పిల్లలకు కూడా ప్రవేశం అనేది ఉంటుందంట. నెక్స్ట్ 11th పాయింట్ అండి అడ్మిషన్ ఫర్ వేకెంట్ సీట్స్. సెప్టెంబర్ 15 తరువాత కూడా సీట్లు ఖాళీగా ఉంటే సెప్టెంబర్ 31st వరకు కూడా అడ్మిషన్ అనేది ఇవ్వడానికి లోకల్ డిప్యూటీ కమిషనర్ అధికారంలో ఉంటుంది. ఒకవేళ సీట్లు గాని సెప్టెంబర్ 15 వరకు మిగిలిపోతే అప్పుడు డిప్యూటీ కమిషనర్ చేతిలో సెప్టెంబర్ 31st వరకు కూడా ఆ వేకెన్సీని ఫిల్ చేసే అధికారం డిప్యూటీ కమిషనర్ కి ఉంటుందంట. కానీ నోట్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ద డెసిషన్ ఆఫ్ కమిషనర్ కేవీఎస్ విల్ బి ఫైనల్. ఇక్కడ ఏమైనా ఇష్యూస్ అనేవి జరిగినట్లయితే మన అడ్మిషన్ ప్రాసెస్ లో అప్పుడు లాస్ట్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే కేవీఎస్ కమిషనర్. ఇదేనండి పార్ట్ ఏ లో ఉన్న సారాంశం అనేది. ఇంకా పార్ట్ బి లో కూడా చాలా మందికి ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చారు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి దయచేసి, ఎందుకంటే ఈ ఇయర్ గైడ్ లైన్స్ లో చాలా మందిని ఇంక్లూడ్ చేశారు. ఒకవేళ మీకు గాని అందులో గాని సీట్ అనేది వచ్చినట్టు ఉంటే మీరు మిస్ అయిపోతారు కదా, కనుక కొంచెం ఓపిక పెట్టుకుని వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాననుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ బి అండ్ పార్ట్ సి తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.